వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని వైకాపా రాష్ట్ర కమిటీ సభ్యులు వై ప్రదీప్ రెడ్డి అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును గవర్నర్ ఆమోదించిన సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయం స్థానిక రాఘవేంద్ర సర్కిల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు న్యాయ సహక రాజధాని రావడం ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో 13 జిల్లాల స్థితిగతులను చూశారని అందుకే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ టి భీమయ్య, మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్ శెట్టి, శివప్ప పరమేష్, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకులు ముఖ్యమంత్రి డాక్టర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మూడు రాజధానుల విషయాన్ని మూడు రాజధానుల అంశాన్ని ఈరోజు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇది ఎక్కడైతే ఇంత గతంలో మన తెలంగాణతో హైదరాబాద్ అభివృద్ధి చేస్తున్నాం, ఉమ్మడి రాజధానిగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈరోజు బాగా అభివృద్ధి చెందిన తర్వాత తెలంగాణ వాళ్ళు పోరాటం చేసి వాళ్ళ వారు సాధించుకున్నారు. అప్పుడు మనం ఇప్పుడు మళ్ళీ విజయవాడ కొత్త కొత్త రాజధాని కట్టుకునే పరిస్థితులు లేదు, దాని ఇబ్బందులు పడుతూ వచ్చింది అనిపించాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాబోయే కాలంలో మన విజయవాడలో కట్టినా ఇతర కట్టినా కూడా అభివృద్ధి అనేది కేంద్రీకరణ తెలిస్తే తప్ప అందరికీ ఇటువంటి సమస్య రాకుండా ఉండే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన కర్నూలులో రాయలసీమకు ఇంతమంది ముఖ్యమంత్రులు మారినప్పుడు కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇంత మంచి నిర్ణయం తీసుకోలేదు. కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారే ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. అదే చంద్రబాబు గారు ఈ సమయం ఈ పరిస్థితుల్లో ఉన్నింటే ఆయన 2-4 రోజులతోనే ప్రవర్తించి ఎక్కడ అభివృద్ధి చేయకుండా కేవలం ఆయన పోటీకి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ భూముల్లో వ్యాపారం చేసుకోవడానికి విజయవాడలో రాజధాని చేశారు తప్ప అక్కడ ఎటువంటి అభివృద్ధి కూడా చాలా 5 సంవత్సరాలు చూసాం ఆయన పాలన. ఇక్కడ చిన్న అభివృద్ధి కూడా జరగలే, రోడ్లు లేవు, ఏది కట్టినా తాత్కాలికమే, తాత్కాలిక రాజధాని తాత్కాలికమైంది కాబట్టి తాత్కాలికంగానే మిగిలిపోతుంది. అక్కడ జ్యుడిషియల్ మన అసెంబ్లీ అవన్నీ అక్కడే ఉంటాయి. జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేసి మన కర్నూలులో ఉంటుంది, ఇన్స్టిట్యూట్ క్యాపిటల్ వచ్చేసి అక్కడ ఉంటుంది. మూడు చోట్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది కాబట్టి దీంతో పాటు మూడు నాలుగు జిల్లాలు కలిసి ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేసి దాన్ని కూడా ఎందుకంటే అభివృద్ధిలో వాళ్ళందరూ కూడా భాగంగా చేస్తూ మనకి ఇక్కడ ఎక్కడైతే ఏ వనరులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఆఫీసులను అక్కడ ఏర్పాటు చేసి ఆ ప్రాంతీయపరమైన కాలనాపరమైనటువంటి ఇబ్బందులు కూడా జనాలు లేకుండా చేసే విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అది కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని తర్వాతనే ఈ మూడు రాజధానులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి యావత్ రాష్ట్రమంతా కూడా చాలా సంతోషిస్తున్నారు, అందరూ సంఘీభావం తెలుపుతున్నారు, కేవలం ఒక తెలుగుదేశం నాయకులు తప్ప అనే విషయాన్ని కూడా మేము అందరూ తెలియజేసుకుంటున్నాము. ఇవే కాకుండా ముందు ఆయన తీసుకుపోయే మంచి నిర్ణయాలు రాఘవేంద్ర స్వామి ఆశించడానికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాయలసీమ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా 70 సంవత్సరాల నుంచి మనం ఎన్నో రకాల పోరాటాలు చేయడం జరిగింది. రాయలసీమకు ప్రాధాన్యత పెంచడం కోసము గతం రెడ్డి గారు ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. ఎంతోమంది ఈ ఉద్యమం కోసం పాతుపడినటువంటి వ్యక్తులు ఉన్నారు, అయినా ఆ సందర్భంలో ఈ ఉద్యమం సఫలీకృతం కాలేదు. అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత కాలంలో రాయలసీమ వాసులు చేసినటువంటి డిమాండ్లన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ అసమానతలు తొలగడానికి అన్ని ప్రాంతాలకు కూడా ఒక పరిపాలనాపరమైనటువంటి ప్రాధాన్యత ఇస్తే తప్ప ఆయా ప్రాంతాలు ఉన్నటువంటి ఆయా ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తొలగిపోవడానికి అవకాశం లేదు. మనవంతు కర్తవ్యంగా పైగా రాయలసీమలో 54 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 53 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన రాయలసీమ ప్రజలు కానుకగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము. రాయలసీమ వాసులకు నేను ఒక రాయలసీమ వాసిగా ఏమి చేయకపోతే మనకు భవిష్యత్తులో మనకి పెద్దగా చెప్పుకోదగ్గ విషయాలంటూ ఏమి ఉండవు. గతంలో రాయలసీమ నుంచి చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, భాస్కర్ రెడ్డి అయితేనేమి, రామారావు గారు అయితేనేమి, చంద్రబాబు, వీళ్ళందరూ ఇక్కడిని రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులు అయినప్పటికీ రాయలసీమ ప్రాంతానికి నీటి వసతులు అయితేనేమి, ఆ తర్వాత పారిశ్రామిక అభివృద్ధి అయితేనేమి,
ఉద్యోగాలు ఇవ్వడంలో ఏదైనా ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చింది।